అందరికీ నమస్కారం ఇవాటి మన వీడియోలో వైశాఖ మాసం తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం పిశాచ మోక్షము పూర్వము రేవా నది తీరమున మా తండ్రి గారు మృతి నొంది పిశాచ రూపమును పొందెను ఆకలి దప్పిక వలన బాధపడుచు తన మాంసమునే తినుచు సుక్షించిన శరీరముతో నీడలేని బూరూగు చెట్టు వందు నివసించు చుండెను పూర్వము చేసిన పాపము వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్నవాని కంటమున సన్నని రంధ్రం ఏర్పడినది అది గాయమై మిక్కిలి బాధించుచుండెను చల్లని నీరు కూడా త్రాగనే కాలకూట విషము వలె బాధించుచుండెను నేను గంగాయాత్ర చేయవలెనని కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా నా ప్రదేశమునకు వచ్చితిని నీడలేని బురుగు చెట్టుపై నుండి ఆకలి దప్పిక కల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంట బాధని అనుభవించలేక అరుచుచున్న ఆ పిశాచమును చూచి అప్పురపడితిని ఇదేమి అద్భుతమని అనుకుంటిని పిశాచ రూపమునున్న అతడు నన్ను చూచి చంపవచ్చెను కాని నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమియు చేయలేకపోయును నేను వానిని చూచి జాలిపడి ఓయి భయపడకుము నీకు నా వలన ఏ భయమూ రాదు నీ వెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి వెంటనే చెప్పుము నిన్నీ నుండి విడిపింపుతునని పలికితిని నేనతని పుత్రుడునని అతడు గుర్తింపలేదు నేనునో నా తండ్రి అని గుర్తింపలేకపోతిన అప్పుడు పిశాచ రూపమునున్న అతడు ఇట్లు పలికిను నేను భూవర పట్టణమునో నివసించు మైత్రుడను ఆడను సంస్కృతి గోత్రము వాడను అన్ని విద్యలను నేర్చినవాడను అన్ని తీర్థముల యందు స్నానము చేసినవాడను సేవించిన సేవించినవాడను కాని నేను వైశాఖ మాసమున కూడా అన్నదానము ఎవరికిని చెయ్యలేదు లోభము కలిగియుంటిని ఆ కాలమున వచ్చిన వారికిను భిక్షమైనను ఈయలేదు కావున నాకు ఈ పిశాచి రూపం వచ్చినది ఇదియే నా దురవస్థకు కారణము శృతదేవుడను పుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖ మాసమున కూడా అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు రూపమును పొంది తిని నేనిట్లు బాధపడుచున్నానని వానికి చెప్పవలియును నీ తండ్రి నర్మదా తీరుమున అయి ఉన్నాడు సద్గతిని పొందలేదు బురుగు చెట్టుపై నున్నాడు తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నానని చెప్పుము వైశాఖ మాసమున వ్రతం పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధ నుండి విడిపోయి శ్రీమహావిష్ణు సాన్నిధ్యమును పొందుదును కావున ఈ విధముగా చేయమని వానికి చెప్పుము నా ఎందు దయయుంచి నాకీ సాయము చేయుము నీకు సర్వశుభములు కలుగునని చెప్పెను అనుచు ఆ పిశాచము పలికెను నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలములుంటిని నన్ను నేను నిందించుకుంటిని కన్నీరు విడుచుచుంటిని తండ్రి నేను శృతదేవుడను దైవిక మగు నిచటకు వచ్చినవాడను తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సత్కతి కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేను ఏమి చేయవలెనో చెప్పమని ప్రార్థించితిని అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను కొంతసేపటికి ఈరడల్లి మనసు కుదుట ఇట్ల నెను నాయన నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము సూర్యుడు యందు ఉండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువుకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానం అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ ముక్తి కలుగును కావున అట్లు చేయమని చెప్పెను నేనును నా తండ్రి యాజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాస వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు ఇచ్చితిని అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా ఎద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానము ఎక్కి విష్ణులోకమునకు చేరి అచట శాశ్వతముగా స్థితి నందెను కావున అన్నదానము అన్ని దానములలోకి ఉత్తమము శాస్త్రముల ఇది ఏ చెప్పబడినది ధర్మయుక్తమైనది సారమే అన్నదానము మహారాజా నీకింకేమి కావలియునో అడుగుము చెప్పెదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను ఈ విషయమును మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను वैसाक मासम 9वां अध्याय समाप्तम